ನನ್ನ ಚಂಬದು The concerned department will take care of the proceedings. With warm regards, sir. Bharat. Sir. You want an email from me? Okay, sir. Oh, 1 minute. My mom got venture going to Kankuman and Kankunara. Kankunan, sir. Flats and hot cake lamu putanai. My mom got company MDI and amount. America will upon lakuna happy cake to settle a pay one. Aun, sir. Dabu Vardala Chipatundi. Sir, good rosy wait, chal. Top of the. Sir, Mirwaland. Okay, sir. Beautiful dress. You look absolutely gorgeous, Mani. Nijanga na? Anta bauna na? Baguna na? Super, Mani. Me dress, me hairstyle, me accessories, me perfume. In total, mere super, Mani. Thank you, Bharat. Thank you very much. Adavala nakatukuna nirpu. Nidigra chala undi. మరి జయ నిన్నంతకు లైక్ చేయలేదు నాకు అర్థం కావట్లేదు అపార్థాలు అదిగో అలా పైకి చూడండి అక్కడ ఒక చుప్పనాతి సోర్పనక్కుంది ఒకసారి అలా పైకి చూడండి వసంత అంట కదా జయ పరిచయం చేసిందిలే చుట్టం కాదు పక్కం కాదు కానీ నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను గద్ద చూపులతో చూస్తుంది అబ్బో అది చాలా కిలాడి అంటే అదే మా కాపురాన్ని కోలదోసింది మరి మా ఆయనకు చెప్పాడేంటి అది ఒక చిన్న సీక్రెట్ అంటే 10 మందిలో చెప్పేది కాదు ముందు మీరు అలా కూర్చోండి మీకు మాట చెప్పాలి అంటే మీకు విషయం తెలుసా ఆ అమ్మాయి మీ ఆయనతో రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉంటుంది అందుకే ఇలా చెప్పుకుంటాడు ఇది కూడా మొదలుపెట్టాడా ఆ జిడ్డు మొహానికి ఈ సరదా కూడా కావాల్సి వచ్చిందా ఆ అమ్మాయి గురించి మీకేం చెప్పాడు ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందని చెప్పాడా లేదు భరత్ ఆ పిల్లని నువ్వే మోసం చేసి వదిలేసావని చెప్పాడే చెప్తాడు కాసేపు ఉంటే ఆ అమ్మాయి నేనే కోర్టుకు తీసుకెళ్లి తెలియకుండా విడాకులు ఇచ్చానని కూడా చెప్తాడు కరెక్ట్గా ఆ మాటే చెప్పాడు కాళ ఆ పోషణ ఆ పిల్ల నవ్వుల కోసం ఇన్న అవతాలు ఆడుతున్నాడనమాట ఓరి దుర్మార్గుడా అదా సంగతి నిన్ను నువ్వు ఏదో మాటల సందర్భంలో నా తెలివిని మెచ్చుకున్నావు కదా అప్పటి నుంచి మా ఏడుపు ఒకటి మనిషి అదే ఏజీఎం ఒకటే ఏడుస్తున్నాడు అనుకో అందుకే నీ మీద ఏవేవో చెప్పాడు నేను నమ్మల్లే ఏంటే పరయోళ్ళు ముందు భర్తం తిడతావు ఇక్కడ పరయ వాళ్ళు ఎవరున్నారు మన భరతేగా మనవాడు మనవాడు అనుకుంటుండు ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చేస్తాడు బాబాయ్ నా మీద కోపం ఉంటే నా మొహం మీద కొట్టండి లేకపోతే నా నెత్తి మీద కొట్టండి అంతేగాని అబద్ధాలు చెప్పి నా కాపురం మీద దెబ్బ కొట్టద్దు బాబాయ్ చెయ్యొద్దులే అమెరికాలో ఉండొచ్చు కూడా మ్యారేజ్కి ఇంత వాల్యూ ఇస్తున్నాడు గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ వీడి మాటలు నమ్మకో కంటి తెలియకుండా కన్నురప్పలుగా తినిచేస్తాడు ఏంటి బాబాయ్ ఊపిరి ప్రాబ్లం గురించి మర్చిపోయావా
డైలాగ్తో పాటు వాయిస్ కూడా పెరిగింది. అబ్బే మర్చిపోలేదు బాబు. ఊపిరి ప్రాబ్లం ఏంటి? అది ఒక చిన్న సీక్రెట్ అంటే 10 మందిలో చెప్పేది కాదు. అయితే నా గదిలో కూర్చొని మాట్లాడదాం. కమ్ భరత్. ఓకే అండి. ఏ ఇప్పుడు అంత పర్సనల్ మీటింగ్ అవసరమా? ఏజీఎం లాగా ఏడవకు. నూరా భరత్. వస్తాను కానీ ఒక్క నిమిషం అంటే. మీరు లగండి, ఇలా రండి. ఇలా ఏజీఎం బాబాయ్, నువ్వు కూడా కొంచెం అలా పక్క. ఏజీఎం ఏంటి దాని అర్థం నీకు తెలుసా? బలేవాడి బాబాయ్, ఏజీ మీ ఇంటి పేరు. ఎంఫో మారుతిరావు. అది కాదు, నువ్వు అలా పిలగో, నాకు ఇష్టం ఉండదు. సర్లే ఆంటీ, రోజు ఓ పుణ్య దంపతుల కాళ్ళకి దండం పెడితే నా కాపురం నిలబడుతుందని చెప్పాడు జ్యోతిష్కుడు. నన్ను దండం పెట్టుకునివ్వండి ఆంటీ. సి ఏజీఎం సి. తన కాపురం నిలుపుకోవాలని ఈ కుర్రోడు ఎంత తపన పడుతున్నాడు. ఆశీర్వదించండి. గెటప్ బరర్, గెటప్. నీ స్టోరీ అంతా నేను వింటాను, నీకు నేను సపోర్ట్గా ఉంటాను. కమాన్ బాయ్ బాబాయ్. జుట్టు పీక్కుందాం అంటే నెత్తి మీద ఎంటుకలు కూడా లేవు. ఈడి కాపురం దేవుడు ఎరుగు, నా కాపురం కొల్లేరైపోయా బాబోయ్. పేపర్లో ప్రకటన ఇచ్చారు కదా, ఆయన పూజ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదా? ఏం తెలియలేదమ్మా. అంతా మన బ్యాడ్ లక్. అసలు బ్రతికుందో లేదో కూడా తెలియట్లేదు. తలుచుకుంటేనే ఏడుపు వస్తోంది. బాధపడకమ్మా, పూజకేం కాదు, పూజ తప్పకుండా తిరిగి వస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకమే నన్ను బతికిస్తోందమ్మా, లేకపోతే. పూజ, నువ్వేనమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను డాడీ. పూజ, ఇన్నాళ్ళు ఏమైపోయావి? ఎందుకమ్మా ఏడుస్తావు? నేను తిరిగి వచ్చేసాను కదా, నీ క్షేమంగానే వచ్చేసానమ్మా. నాకేం కాలేదమ్మా, నీ బిడ్డగానే తిరిగి వచ్చేసానమ్మా. ఏడవకమ్మా, ఏడవనివ్వే. ఎన్నో రోజులుగా ఎన్నో భయాలతో నా గుండెల్లోనూ కళ్ళల్లోనూ కూడు కట్టుకున్న కన్నీళ్ళే ఇవి. ఇది కళ్ళు నిజం అర్థం కావట్లేదమ్మా. ఇది ఇది మేము ఎదురు చూడని అదృష్టమమ్మా. అన్ని ఆశలు అడుగంటుతున్న తరుణంలో అదృష్టం నా మీద దయ చూపించింది. గుండెల్లోని బాధంతా కన్నీరయ్యేదాకా ఏడవు నివ్వే. నిజంగా నువ్వు పూజవేనా? అవునమ్మా, వచ్చావు కదమ్మా. Ha 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 ha!
ఇల్లొత్తాను బావా. ఎక్కడికి వెళ్తావాయా? ఎక్కడికేంటి? మా ఇంటికి. అదేంటి ఇక్కడ నీకేం లోటు వచ్చింది? చెల్లెళ్ళు కూడా వచ్చింది కదా, ఒక నెల రోజులుండి వెళ్ళండి. నెల రోజులే? ఈలోగా నా కొంపకొల్లేరైపోద్ది బావా. నీ చెల్లెలు నన్ను వదిలిపెట్టేస్తుంది. చాచా అవే మాటలు బా మరిది. అవును, నీ అల్లుడు చెప్పుడు మాటలేని ఎప్పటికే నన్ను సేవలయ్యేలా చూస్తుంది. ఇంకా భరత్ గట్టిగా ఏమన్నా చెప్పాడనుకో నాకు ఎడాకులు ఇచ్చేస్తుందేమని భయంగా ఉంది బావా. వనజ గురించి నీకు తెలియదా బామ్మరిది? మాట పిలిసే కానీ మనసు వెన్నాయా? అదే, ఎన్న గనకనే నిప్పు పక్కన చేరిందనుకో కరిగిపోద్దన్నా భయం. చా ఊరుకో, ఏమిటా మాటలు? అది కాదు బావా. చూడు బామ్మరిది, ఇంతకాలం నీ భార్య అమెరికా వెళ్ళిందని అప్పుడు నీ అవసరం కోసం ఇక్కడే ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడుంటాం నాకు చాలా అవసరం. నా కూతురు కాపురం చక్కబడేదాకా నాకు నీతో పనుందయ్యా. అమ్మాయికి నచ్చ చెప్పడానికి చెల్లారి అవసరం చాలా ఉంది బామ్మరిది. ఉండదలిస్తే ఉండు, లేదు నీ పని ఏందనుకుంటే వెళ్ళిపో. నాకు ఉండాలనే ఉంది బావా, కానీ. ఇంకా ఏంటండి, అన్నయ్య గారు అంతలా బతమాలుతుంటే కానీ అతను అంటారేంటి? మేము ఇక్కడే ఉంటాం అన్నయ్య గారు. మీ అమ్మాయిని అమెరికా కాపురానికి పంపాకే మేము ఇంటికి వెళ్ళేది. అమ్మాయితో పాటు అమెరికా వెళ్ళి 4 రోజులు ఉండి కాపురం దిద్దిరమ్మన్నా నాకేం ప్రాబ్లం లేదు. నాకు వీసా కూడా 1 ఇయర్ వరకు ఉంది. చాలా సంతోషం అమ్మా. బావమరిది నా పక్షాన లేకపోయినా నా చెల్లెలు నా పక్షాన ఉంది, నాకదే చాలు. హలో, నేనే రంగారావుని. ఆ రేటు విషయం ఒకసారి మాట్లాడు. ఏంటి ఇక్కడ ఉన్నదే కాక అమెరికా కూడా వెళ్ళిపోతానని ప్రామిస్ చేసేస్తున్నావు? ఆ భారత్ చాలా చెడ్డోడు, ఆడితో కలిసి అమెరికా వెళ్ళిపోతావా? వెళ్తే ఏమైంది, అతను నీకంటే చెడ్డవాడా? అంటే నేను చెడ్డోడ్నా? కాదా మరి, పిల్లం కాసేపు కనబడకపోతే పడుచుపుల్లని చూసి పళ్ళు ఇకిలించే రకం నువ్వు. నీ సంగతి అంతా నాకు తెలుసు, ఎవరిని చూసి పళ్ళు ఇకిలిస్తున్నావో కూడా తెలుసు. నేనేదైతే చూడకూడదని నన్ను ఇక్కడి నుంచి పంపించాలని చూస్తున్నావో అది కూడా నాకు తెలుసు. మళ్ళీ కొత్త పీటింగ్లేటే, నా మీద కొత్త కథలు అల్లుతున్నాడా రాజకీయ గడు? నీ మీద కదలాడని తప్పించి అతనికి వేరే పని లేదనుకుంటున్నారా? తన కాపురం నిలబట్టమని రోజు 10 సార్లు మీ కాలు మొక్కుతున్నాడు ఆ భరత్. ఆజాలి కూడా లేదా మీకు? ఆ పిల్లల్ని చూసి పల్లెకిలిస్తుందని 12 సంసారాన్ని చీల్చడానికి ఆ పిల్లలు ఎదోస్తావా? చిచి ఓర్నాయను, ఈ భరత్ గడు ఎటు నుంచి కొడతాడో తెలియట్లేదు, నా దెమ్మ తిరిగిపోతుంది. ఓరు భాగమంతుడా, నేను వెళ్తే బావకి నట్టం, వెళ్ళకపోతే నాకు నట్టం, ఎలా రా బాబు సచ్చేది. చాలు మమ్మీ, కొంచెం తినమ్మా. ఇంతకాలం ఎక్కడ తిన్నావో, ఏం తిన్నావో, అసలు తిన్నావో లేదో తిను తల్లి. ఇక చాలు మమ్మీ, కొంచెం తిను. పూజ, ఇంతకాలం ఎక్కడున్నావురా? పిచ్చాసుపత్రి నుంచి పారిపోయిన నేను ఒక స్వామీజీ ఆశ్రమం చేరుకున్నాను. ఏ స్వామీజీ? నీకు తెలీదులే, ఆయన కీసరగుట్లో ఇదివరకు నాకు కనపడ్డ స్వామి. అక్కడికెలా చేరావమ్మా? కొండ శిఖరం నుంచి జారి లోయలో పడ్డాను. ఆ లోయలోనే స్వామివారున్నారు, నన్ను కాపాడారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించారు. అంటే ఆర్ యు కంప్లీట్లీ ఆల్రైట్ నౌ? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ డాడీ. ఆ స్వామివారి అనుగ్రహం పొందిన తర్వాత నాకు అన్ని బాధలు తొలగిపోయాయి. పోనీలేమ్మా, దేవుడు లేడని నమ్మిందానివి. నువ్వు ఇలా మారటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య మీ అమ్మ కూడా దేవుడు అదృష్టం అంటుంది. దేవుడున్నాడో లేదో నాకు తెలియదు, నా బిడ్డని కాపాడిన సాధువు నిజంగానే నాకు దేవుడు. ఒకసారి వెళ్ళి చూసొద్దామండి. తప్పకుండా, మనం వెళ్ళి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మన వెంకట్ని కూడా ఆ సాధువు దగ్గరికి తీసుకెళ్దాం, అతనికి పిచ్చి తగ్గిస్తారేమో ఆయన. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.